రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలో దాసరి కృష్ణంరాజు అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు చేయి చేసుకున్నారని, అంతేకాకుండా కులం పేరుతో దూషించడం పట్ల అతను చేసిన ఫిర్యాదు మేరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దీనిపై శుక్రవారం రోజున సిరిసిల్ల డీఎస్పీ ఉదయరెడ్డి, స్థానిక సీఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ రమాకాంత్ తో కలిసి విచారణ చేపట్టారు. స్థానిక కాలనీ సమీపంలో టీ కొట్టు నడుపుతూ జీవనం సాగిస్తున్న తనపై స్థలం విషయంలో జరిగిన గొడవలో గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు చేయి చేసుకోవటమే కాకుండా కులం పేరుతో దూషించారని బాధితుడు కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు అధికారులు నిజ నిర్ధారణ జరిపిన తరువాత చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రాంతంలో గత 8 సంవత్సరాలుగా జీవనోపాధి కోసం చిన్న టీ కొట్టు పెట్టుకుని అక్కడ ఉంటున్న సమయంలో గత 5 సంవత్సరాల క్రితము గుడిసె ఉన్నప్పుడు దాన్ని తీసి అధికారి అయినటువంటి అప్పుడు ఎంఆర్ఓ గారు తీసి మళ్ళీ వేసుకోమన్నప్పుడు నేను షెడ్ వేసుకోవడానికి జరిగింది. ఆ షెడ్కు సపోర్ట్గా మేము అక్కడ కొన్ని షాప్ నడుస్తున్న సమయంలో కోతుల బారి నుంచి తప్పించుకోవడానికి రేకులు పెట్టుకోవడానికి సపోర్ట్గా గ్రామ అధికారిని అడిగినప్పుడు వారు కొంచెం పెట్టుకోమని సపోర్ట్ ఇవ్వడంతో అక్కడ రేకులు పెట్టుకుని జాలు పెట్టుకోవడానికి ఆ కోతుల బారి నుంచి తప్పించుకోవడానికి ఆ రేకులు సెట్ చేసుకుంటున్నా కొందరు దుండగులు వచ్చి నేను డబ్బులు ఇస్తాను, ఈ కాల్ చేసి ఇక్కడికి వెళ్ళండి లేదంటే ఇవ్వండి అని నా మీద దాడి చేయడం జరిగింది. చివరికి సాయంత్రం పూట కూడా నేను ఆ టీ షాప్ బంద్ చేసి ఒళ్ళు దోమి వెళ్ళిపోయే టైంలో కొందరు దుండగులు వచ్చి నా మీద ఇది కూలగొడతాం, ఇదంతా కూడా కాలు చేసి పెట్టి కూలగొడతామని వాళ్ళు నన్ను కులము పేరుతో దూషించి చివరికి మా మీద దాడి చేయడానికి ప్రయత్నించగా వారు వచ్చినప్పటి నుంచి వెళ్ళే వరకు కూడా వీడియో తీస్తూ ఉంటుండగా ఆ వీడియోను చూసి చివరి క్షణమున నా వీడియో చూసి మమ్మల్ని ఏం చేస్తావు, ఎవరిని తీసుకొస్తావు అని మమ్మల్ని నన్ను బెదిరించారు. బెదిరించిన వెంటనే నేను వారి నుంచి తప్పించుకోవడానికి ఆ ఫోను ఆఫ్ చేసి జేబులో పెట్టుకున్న వెంటనే ఫోను తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఫోను ఇవ్వకపోయేసరికి నా మీద చేయి వేసేలాగా గొంతు మీద ఇలా చేసి చివరికి నీ కులం పేరుతో నీ జాతి ఏది రాని కొన్ని మాటలు తిట్టి ఆమె మీద ప్రయత్నించారు. ఆ పిల్లలకు కానీ నాకు కానీ రక్షణ, నా కుటుంబానికి రక్షణ కల్పించాలి, ఉపాధి కూడా అక్కనే నేను చేస్తున్నటువంటి పనికి ఆ టీ కొట్టుకు భంగం కలగకుండా న్యాయం చేకూర్చాలని నిర్మాణం చేస్తాను.